नमस्ते टीएस 31 न्यूज़ की स्वागतम सुस्वागतम संगारेड्डी जिल्ला पटंजरु नियोजकवर्गंलो लाक्डौन् संदर्भंगा एंडीआर फौंडेशन वारु मंडलाल वारीगा निरुपेदलकु वृद्धुलकु विकलांगुलकु अनाथलकु नित्यावसर सरकुलु पंपिणी चेसिन विषयं मनंदरिकी तेलिसिनदे अदे विधंगा पटंजरु जीहेचएमसी परिधिलो उदयान्ने प्रति बस्तिकि प्रति इंटिकि वेल्लि कालनीलनु प्रतिनित्यं शुभ्रपरुस्तुन्न चित्तचेदारं ఏరివేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఎం దేవేందర్ రాజు ఎండిఆర్ ఫౌండేషన్ తరపున పెద్ద మొత్తంలో బియ్యం నిత్యావసర సరుకులు గుడ్లు పండ్లు కూరగాయలు మాస్కులు శానిటైజర్లు అందజేశారు. అందరూ బాగుండాలి అని కోరుకునే తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు బాగుంటేనే బస్తీలు బాగుంటాయని మీరు చేసే సేవకు మేము ఏమిచ్చినా తక్కువేనని జీహెచ్ఎంసీ కార్మికులకు అండగా ఉంటామని దేవేందర్ రాజు గారు వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎండిఆర్ ఫౌండేషన్ గౌరవ సలహాదారులు పృథ్వీరాజ్, రాకేష్, అధ్యక్షులు మధు, రమేష్, రాంబాబు, చింటూ తదితరులు మేము అల్మోస్ట్ ఎండిఆర్ ఫౌండేషన్ తరఫున అన్ని బస్తీల్లో పంచడం జరిగింది. బియ్యం కానీ పండు కానీ కూరగాయలు అన్నీ పంచడం జరిగింది. కానీ ఈ రోజున నాకు చాలా సంతోషమైన రోజు. ఈరోజు ఎందుకంటే ఈ చెత్తబండి కార్మికులు పొద్దున్న 6 గంటలకే లేచి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే నాకే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు 6 గంటలకు హారన్ వినడంగానే నాకు మేలుకొస్తుంది. వాళ్ళు చేస్తున్నటువంటి పని ఇక ఎవరు కూడా చేయరు అందుకని చెప్పి మా ఇండియా ఫౌండేషన్ అధ్యక్షునికి చెప్పిన వాళ్ళకి ఏదేది సహకారంలో న్యూట్రియంట్ అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచడానికి వారు ప్రతిది కూడా వాళ్ళు పాలు కాడికి వెళ్ళి గుడ్లు కాడికి వెళ్ళి ప్లస్ బియ్యం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చేయమని చెప్పి చెప్పిన వారు మా ఫౌండేషనే అని చూస్తున్నది. కాబట్టి మా ఎండిఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆయనకు పొద్దు అన్నాక రాత్రి అన్నాక లాస్ట్ 44 డేస్ నుంచి పనిచేస్తున్నాడు. కాబట్టి అధ్యక్షుడికి థ్యాంక్స్ చెప్తూ ఆయన లాక్డౌన్ సమయంలో మేము ఇప్పటి వరకు దాదాపు 130 క్వింటల్ బియ్యము మేము పేదలకు పంచడం జరిగింది. దాదాపు 10,000 నుంచి 12,000 కిలోల వరకు అంత అన్ని రకాల కూరగాయలను, అరటి పండ్లను, గుడ్లను, శానిటైజర్లను, మాస్కులను ఎవరెవరికైతే వాళ్ళకి కావాలి అని చెప్పేసి మాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి మేము వాళ్ళందరికీ మేము అందజేయడం జరిగింది.